నాకు ఇక్కడ వ్యక్తిగతమైన ఇంకో అభిప్రాయం ఏంటంటే, నేను యాక్చువల్గా చెప్తాను బహుశా అది వాస్తవం కాదని నేను అనుకుంటున్నాను నేను కూడా, ఎందుకంటే ఆరోపణ ఉన్నాయి కాబట్టి ప్రస్తావించా. ఇదే వాస్తవం అయితే, ఇదే వాస్తవం అయితే టైటిల్ ఇచ్చేటప్పుడు మీకు మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వాలా? నాకు 60 సెకండ్స్ మాత్రమే ఇచ్చారు. అంటే టైటిల్ గెలుచుకోవడం మేనేజ్మెంట్ కూడా మాటివి మేనేజ్మెంట్ కూడా ఇష్టం లేదు అన్నట్టుగా వ్యవహరించారు అక్కడ అనేది. అంటే ఇప్పుడే అనుకూలంగా చేస్తున్నా అంటున్నారు, మళ్ళీ ఇప్పుడేమో టైటిల్ ఇవ్వడం. నాకు జర్నలిస్ట్గా ఒక అభిప్రాయం ఉంది, యాజ్ ఎ జాఫర్గా ఒక అభిప్రాయం ఉందని చెప్పాను ఇక్కడ. 6 to 9 ఇస్ అ టెలికాస్ట్ ఆ రోజు ఫైనల్స్. ఆ 6 to 9 టెలికాస్ట్లో 8 o'clock ఈ షూట్ ఎపిసోడ్ షూట్ అయిందనమాట. 8 o'clock ఆ విన్నింగ్ మూమెంట్స్ అనేది 8 o'clock షూట్ చేశారు. సో 1 hour మాత్రమే గ్యాప్ ఉండడం వలన అతను ముందే చెప్పారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మీకు మీకు ఒక విన్నర్కి అవమానపరిచినట్టే కదా. అంటే అవమానం పరిచినట్టుగా అన్న, అంటే మనకు అంటే ఇప్పుడు బేసిక్గా మనం బయటకు వచ్చిన తర్వాత ఎండమోల్ టీమ్, డైరెక్షన్ టీం వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత మనది. సో వాళ్ళు మన 60 సెకండ్స్ ఇచ్చారు కాబట్టి మన 60 సెకండ్స్లోనే ఫినిష్ చేయాలి. గీతా గారు ఆ ఎపిసోడ్లో యాజ్ ఏ ఫైనల్స్లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్గా చాలాసేపు మాట్లాడారు, కానీ బయటకు చూస్తే చాలా తక్కువ టెలికాస్ట్ అయినట్టు అనిపించింది నాకు. బట్ నాకు అంత మాట్లాడి టెలికాస్ట్ అవ్వకపోవడం నిజంగా అవ్వకుండా ఉంటే మళ్ళీ ఎంత మాట వేస్ట్ అని చెప్పి నేను మాడే 2 ముక్కలు 3 ముక్కలు వాల్యుబుల్ ముక్కలు మాట్లాడాను, క్లోజ్ చేసుకున్నాను.